వైపు కరోనా మహమ్మారి పంజా విసురుతుంటే మరోవైపు బ్లాక్ ఫంగస్ క్రమంగా విస్తరిస్తోంది వేగంగా అన్ని రాష్ట్రాలకు వ్యాపిస్తోంది తెలంగాణలో ఇప్పటికే ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్ కారణంగా మృతి చెందడం కలకలం రేపుతోంది మరోవైపు ఉత్తరప్రదేశ్ ను బ్లాక్ ఫంగస్ ఉలిక్కి పడేలా చేస్తోంది యూపీలో ఏకంగా ఇప్పటి వరకు డెబ్బై మూడు బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి వీటిలో అత్యధికంగా వారణాసిలో ఇరవై కేసులు నమోదయ్యాయి లక్నోలో పదిహేను గోరఖ్పూర్లో పది ప్రయాగ్ రాజులో ఆరు గౌతమ్ బుద్ధ్ నగర్ ఐదు మీరట్లో నాలుగు కాన్పూర్ మధురలో రెండు చొప్పున ఆగ్రాలో ఒక్క కేసు నిర్ధారణ అయ్యాయి కాగా బ్లాక్ ఫంగస్ కారణంగా కాన్పూర్లో ఇద్దరు కరోనా పేషెంట్లు మృతి చెందారు మధురలో ఇద్దరు లక్నోలో ఒక పేషెంట్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కారణంగా కంటి కోల్పోయారు భయంకరమైన ఈ ఫంగస్ విస్తరిస్తున్న నేపథ్యంలో యూపీలోని యోగి ప్రభుత్వం అలర్ట్ అయింది ఫంగస్ వ్యాప్తి చెందుతున్న తొలి దశలోనే దాన్ని ఎదుర్కొనేందుకు పద్నాలుగు మంది వైద్య నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం యోగి ఆదేశించారు ఈ కమిటీ ప్రస్తుత పరిస్థితిని సమీక్షించడమే కాకుండా ప్రభుత్వానికి అవసరమైన సలహాలు సూచనలు ఇస్తుంది ఇక బ్లాక్ ఫంగస్ లక్షణాల విషయానికి వస్తే కళ్ళు ముక్కు చుట్టూ ఎర్రబారటం జ్వరం తలనొప్పి దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది నొప్పులు నెత్తుటి వాంతులతో పాటు చురుకుదనంలో మార్పులు చోటు చేసుకుంటాయి సుదీర్ఘకాలంగా స్టెరాయిడ్ వాడుతున్న వారు ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉన్నవారు బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి డయాబెటీస్ నియంత్రించలేని స్థాయిలో ఉన్నవారికి కూడా ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు